శుభోదయం మిత్రులందరికీ. మిత్రులారా, మరుపురాని మహనీయులయందు ఈరోజు మనం ఒక మహనీయుని గురించి స్మరణ చేసుకుందాం. 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 1 జత షూ. దేశ ప్రథమ పౌరుడి హోదాలో కూడా అతి సామాన్య జీవితాన్ని గడిపి ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచిన మహానుభావుడు ఆవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం గారు. భారత రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేసిన కలాంకి ఎంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చినా, ఎంత చిన్న వ్యక్తి దగ్గర నుంచి అభినందనలు వచ్చినా స్వయంగా తానే వారికి జవాబు రాసి పంపేవారు. అభినందనలకు కృతజ్ఞతలు తెలిపేవారు. వినయం, విఘ్నత, ఔదార్యం ఆయనకు పుట్టుకతోనే వచ్చిన గుణాలు. కలాం రాష్ట్రపతిగా పదవి స్వీకారం చేసిన వెంటనే అంతకుముందు తను చేసిన ఉద్యోగం తాలూకు సేవింగ్స్ అన్నింటినీ పురా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అనే ట్రస్టును స్థాపించి దానికి రాసి చేశారు. పట్టణ సౌకర్యాలను గ్రామాల్లోనూ అందుబాటులోకి తేవడం పురా పని. కలాం సంపాదించిన ప్రతి పైసా ఆ ట్రస్ట్కే వెళ్ళింది. చనిపోయే నాటికి కలాం దగ్గరున్న ఆస్తి కేవలం 2500 పుస్తకాలు, 1 చేతి గడియారం, 6 చొక్కాలు, 4 ప్యాంట్లు, 1 జత షూ మాత్రమే. సామాన్యుడికి కూడా ఇంతకన్నా ఎక్కువ ఆస్తే ఉంటుంది కదా. కలాం ఎప్పుడు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా తిరుక్కురల్ అనే పుస్తకంలోని సూక్తులను తప్పకుండా ప్రస్తావించేవారు. ఆయన 2015 జూలై 27 షిల్లాంగ్లోని ఐఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ కలాం గారు హఠాత్తుగా ప్రసంగం మధ్యలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. మనిషి ఎంత గొప్పగా ఎదిగినా, ఎంత విద్యను ఆర్జించినా, ఎన్ని ఉన్నత పదవులు పొందినా, ఎన్ని బహుమానాలు గెలుచుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా ఉత్తములకు గర్వం అనేది రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం, అతి సాధారణ జీవనం గడపడం లాంటివన్నీ ఆయనకే చెల్లుబాటు అయ్యింది. రామేశ్వరం నుండి రాష్ట్రపతిగా ఎదిగిన అతి సామాన్యుడు మన అబ్దుల్ కలాం గారు. ఒక గొప్ప మహనీయుని గురించి స్మరణ చేసుకోవడం నిజంగా ఒక గొప్ప విషయం. భక్తిభావంతో ఒక చిన్న సంఘటనను మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం చేసి స్మరణ చేసుకుంటున్నాను. ఆ మహనీయుడికి నమస్సుమాంజలి ఘటిస్తూ మిత్రులారా, వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియో నందు మరొక మహనీయుడి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.